सो हेलो गाइस, दिस इज राज एंड वेलकम बैक टू राज तेलुगु टेक. सो गाइस, चाल रोजुलकैते ఒక మంచి ప్రోడక్ట్ తో అయితే మీ ముందుకు వచ్చాను అన్నమాట. ఇవాల్టి ప్రోడక్ట్ ఏంటంటే మాక్సిమం మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో యప్, ది బ్రాండ్ న్యూ జియోన్ స్మూత్ 4 మొబైల్ గిమ్బల్ అన్నమాట. సో మెయిన్లీ దీన్ని ఎలా యూజ్ చేస్తారు అని అంటే, ఇది ఎవరికి రిక్వైర్మెంట్ ఉంటుంది అంటే, మెయిన్గా సినిమాటిక్ షార్ట్స్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళే దీన్ని యూజ్ చేయొచ్చు అన్నమాట. అలాగే ఎవరికైతే జర్క్ ఫుటేజ్ లేకుండా, ఐ మీన్ షేకీ ఫుటేజ్, అదంతా కూడా అవసరం లేకుండా నీట్గా స్మూత్గా రావడానికి దీన్ని అయితే యూజ్ చేస్తారనమాట. ఇది ప్రజెంట్ అయితే ఇది ఓన్లీ మొబైల్ వెర్షనే. సో దీని మొబైల్ ఏ మొబైల్ అన్ని మొబైల్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు యూజ్ చేయొచ్చు. బట్ అయితే ఇది యాక్చువల్గా మనకు ప్రైస్ వచ్చేసి అమెజాన్లో 6,500 నుంచి 8,000 వరకు అయితే ఫ్లక్చువేట్ అవుతుంది అనమాట. కానీ దీంట్లో ఒక లాజిక్ ఉంటుంది, చెప్తాను. అయితే మెయిన్లీ గైస్, ఇది నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, మనమైతే నేను ఒక లైవ్లో అనౌన్స్ చేశాను అనుకుంటా. నేనైతే కొత్తగా ఇంకొక ఛానల్ అనేది దీంతో పాటు ఇంకొక ఛానల్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో దాంట్లో వ్లాగింగ్కి, ట్రావెల్కి సంబంధించిన ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకా అన్నీ వస్తాయన్నమాట. సో దానికోసం మెయిన్గా ఇదైతే తీసుకున్నాను అనమాట. అయితే గైస్, యాక్చువల్గా గింబల్స్ అనేవి, ఈ మొబైల్ గింబల్స్ అనేవి ఓన్లీ 5,000 నుంచే స్టార్టింగ్ ఉంటాయి. కాకపోతే ఇది వచ్చేసి 8,000 వరకు అయితే పడింది. బికాజ్ దీని బిల్ట్ క్వాలిటీ అలా ఉంటుంది. అలాగే ఇంకా చాలా ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. బ్యాటరీ లైఫ్ కూడా నియర్ బై 12 అవర్స్ వరకు అయితే ఇది వస్తుందని కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అయితే గైస్, ఈ ప్రోడక్ట్ ఎవరైతే తీసుకోవాలనుకున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా డిస్క్రిప్షన్ చెక్ చేసుకొని తీసుకోండి గైస్. ఎందుకంటే ఇప్పుడు తక్కువ ప్రైస్ ఉందని వాళ్ళు వారంటీ ఇవ్వట్లేదు. సో అది చూసుకోండి, చూసుకొని ఏదైతే ఎక్కువ ప్రైస్ ఉన్నదే తీసుకోండి. అన్నీ సేమ్ ప్రోడక్టే, బట్ ప్రైజెస్ అనేది డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఎందుకంటే వారంటీ కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వట్లేదు. సో అది జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. సో ఇప్పుడైతే దీని అన్బాక్సింగ్ చూసిన తర్వాత దీన్ని ఎలా వాడాలి అండ్ దీని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, అంటే దీని వీడియో ఒక అవుట్పుట్ ఏ విధంగా స్టెబిలైజర్గా స్మూత్గా వస్తుందా అనేది చూద్దాం. అలాగే దీంట్లో మెయిన్ ఈ ఓన్లీ ఇదే ఎందుకు కొనాలని కూడా నేనైతే దీంట్లో మెయిన్ అడ్వాంటేజెస్ని కూడా డిస్కస్ చేస్తాను. సో గైస్, వీడియోని అయితే చూడండి, కొంచెం లెంతీగా అనిపించవచ్చు, బట్ అయినా సరే మీకు అయితే ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ స్మూత్ 4 గురించి. బట్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని ఫర్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ టెక్ వీడియోస్ తెలుగు. కెన్ నో వెయిటింగ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, బాక్స్ చూసినట్టయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్గా నాకైతే ఒక లామినేటెడ్ కవర్ వచ్చింది. సో వారంటీది అనమాట. సో అది కూడా చూపిస్తాను. మీరు ఇలా వెబ్సైట్లోకి వెళ్ళి సీరియల్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు, మీ ప్రోడక్ట్ అనేది రిజిస్టర్ అయిపోతుంది. సో దాని తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ జియోన్ బ్రాండింగ్ అండ్ 3-axis స్మార్ట్ ఫోన్ స్టెబిలైజర్ జూమ్ స్మూత్ 4 అని ఇక్కడ ఉంది. జూమ్ స్మూత్ 4 ఫోకస్ అండ్ పుల్ జూమ్ క్యాపబిలిటీ ఫోన్ గో మోడ్ బోన్ ఫర్ ఫిలిం మేకర్స్ అని ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే జూన్ బ్రాండింగ్, అలాగే స్మూత్ 4 సేమ్. బ్యాక్ ఆఫ్ ద ప్యాక్ చూస్తే కనుక మేడ్ ఇన్ చైనా, యాక్సెసరీస్ ఇంక్లూడెడ్, గింబల్ వస్తుంది మనకు, అలాగే ఒక చిన్న మినీ ట్రైపాడ్ వస్తుంది, సి టైప్, యూఎస్బి టు సి టైప్ అనమాట. సో అది వస్తుంది, అలాగే స్టెరియో ఫోన్ బాక్స్ వస్తుంది, బోన్ ఫర్ ఫిలిం మేకర్స్, అదే ఇంతకుముందు మనం ఫస్ట్లో చూసాం కదా అవే ఇక్కడ ఉన్నాయి. బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేయగానే జూమ్కి కంపెనీ యొక్క డాక్యుమెంట్స్ అనమాట, అలాగే వారంటీ కార్డు కూడా దాంట్లోనే ఉంటుంది. ఇక బాక్స్ ఎంటీ, దీంట్లో ఏం లేదు.
ఇక పక్కన పెట్టేస్తే మనకు మిగిలింది స్టీరియో ఫోన్ బాక్స్ ఒకటి, అండ్ అలాగే జూన్ బ్రాండింగ్ సంబంధించిన ఒక చిన్న ప్యాకేజ్ ఇది. సో ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేస్తే కనుక స్మూత్ ఫర్ క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి ఉంది. మనం ఫోన్లో నుంచే దీన్ని ఆపరేట్ చేయొచ్చు, అలాగే మనకు చెప్తాను. సో దానికి సంబంధించింది మనకు హైదరాబాద్లో ఉంది దీని బ్రాంచ్ సర్వీస్ సెంటర్ అయితే. సో ఇది లెట్స్ కీప్ దిస్ అసైడ్. సో గైస్ ఇక ఫైనలీ ది ప్రోడక్ట్ ఈస్ నౌ వెయిటింగ్, హియర్ వి గో. మనకు మినీ సైజ్ గన్ లాగా అయితే ఇది కనిపిస్తుంది, కానీ కాదు, ఎవరైనా చూసినా అలాగే అనుకుంటారు. సో గైస్ యూఎస్బి టు సి టైప్ అండ్ మినీ ట్రైపాడ్ ఇది. మనకు ఎక్కడంటే అక్కడ పెట్టుకోవడానికి, ఇప్పుడు సపోజ్ చూపిస్తాను ఇలా కనెక్ట్ చేసి పెట్టేస్తామంటే మనం స్టాండ్ అనేది పెట్టుకోవచ్చు, స్టాండ్ లాగా అయితే యూజ్ చేయవచ్చు దాన్ని. ఇంకో సిలికా జెల్ ఇది, మనకి ఎలాంటి పాడవకుండా సిలికా జెల్ ఇచ్చారు అలాగే. సో ఇది మనకు గింబల్ ఓవర్ వ్యూ అయితే. సో ఇక్కడ మీరు జూమ్ చేసి చూపిస్తాను చూడండి గైస్. ఇవి 3 యాక్సెస్, ఇది లాక్ ఉంది, ఈ లాక్ తీస్తాను. సో గైస్ ఇవి దీని యొక్క కంట్రోల్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి మెనూ బటన్, ఇది డిస్ప్లే. ఇక్కడ సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ వచ్చేసి కెమెరా రొటేషన్ అన్నమాట. ఫ్రంట్ బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరానా బ్యాక్ కెమెరానా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి రైట్ సైడ్ ఎక్స్పోజర్ లెవెల్స్ సెట్ చేసుకోవచ్చు. ఇక టాప్ బటన్ వచ్చేసి మనకి మెనూ సెట్టింగ్స్ అన్నమాట. అండ్ ఇదేమో మీడియా, అంటే ఇప్పుడు మనం ఏవేవి రికార్డ్ చేసాం ఫొటోస్ అండ్ వీడియోస్, ఇది గ్యాలరీ లాగా ఇది పనిచేస్తుంది. సో ఇదేంటంటే దీన్ని ప్రెస్ చేసి స్క్రాల్ చేస్తుంటే మనకు ఫోకస్ జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అవుతుంది. దీన్ని మనకి ఏదైతే పిక్చర్ సెట్ చేసుకొని ప్రెస్ చేసి ఇది మళ్ళీ మళ్ళీ స్క్రాల్ చేస్తే మనకు ఇప్పుడు జూమ్ అంతా సెట్ అయిపోయి ఫోకస్ అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇది ఇక పవర్ ఆన్ బటను. సో ఇది ఆన్ చేసిన తర్వాతనే మీరు యూజ్ చేయొచ్చు. ఇది పిఎఫ్ అని ఉంది ఇక్కడ, మీనింగ్ ఏంటంటే పిఎఫ్ అంటే ప్యాన్ ఫాలో మోడ్, కిందికి వచ్చేసి లాక్ మోడ్ అన్నమాట. సో అవి చెప్తాను నేను. ఇక్కడ బ్యాక్ ఆఫ్ ద డివైస్ చూస్తే మనకు 2 కనిపిస్తున్నాయి బటన్స్. ఒకటి ఇది వచ్చేసి ఫోన్ గో మోడ్, ఇది ఫుల్ ఫాలో మోడ్ అన్నమాట. సో చూద్దాం, అవి చూపిస్తాను మీకు ఒక డెమో లాగా కూడా. సో ఇవన్నమాట దీని బటన్స్ గైస్. సో ఇక్కడ మీకు సి టైప్ పోర్ట్ ఉంటుంది, సి టైప్ ఇది, ఇక్కడ నుంచి మీరు ఛార్జ్ చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ, సో గైస్ ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ నుంచి కూడా మన మొబైల్ అనేది ఛార్జ్ చేయొచ్చు, బట్ ఇది హైలీ ఇంపాసిబుల్. ఇక్కడ మనం వన్స్ మొబైల్ అనేది కనెక్ట్ చేసి మనం ఇక్కడ నుంచి ఛార్జ్ చేయలేము అసలు. సో ఇది ఇప్పుడు లాక్ తీస్తాను, ఏం లేదు, కొంచెం అన్లాక్ అయిపోయింది. సో గైస్ అయితే మొబైల్లో ప్లేస్టోర్ నుంచి ZY ప్లే యాప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసిన తర్వాత అయితే మన గింబెల్ మోడల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో స్మూత్ 4 కాబట్టి స్మూత్ 4 అనేది అక్కడ చూపిస్తుంది. సో కనెక్ట్ నౌ పైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది, అలాగే మన గింబెల్ని ఆన్ చేయాల్సి ఉంటుంది. ఆన్ చేసి మన గింబల్ని కనెక్ట్ చేసిన తర్వాత 2 పేర్ చేయాలి. సో ఈజీ అది. సో వన్స్ పేర్ చేసిన తర్వాత అయితే మీకు అయితే ఒక డెమో ఇస్తాను చూడండి. Thank you.
గైస్ ఫైనలీ దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే నేను ముఖ్యంగా అబ్జర్వ్ చేసింది టోటల్గా దీని బెల్ట్ క్వాలిటీ అనమాట అవసరం ఉంది. అసలు హెవీ ప్లాస్టిక్ ఉంది సో చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇలా గ్రిప్ కానీ దీని మెయిన్గా చెప్పాలంటే మనకు వేరే దాంట్లో లేనట్టుగా దీంట్లో ఒక ఫోకస్ పుల్లర్ని అయితే ఇచ్చారు. సో చూడండి ఇది జూమ్ అండ్ జూమ్ ఇన్కి పనికొస్తుంది. అలాగే మనం ఫోకస్ని కూడా టార్గెట్ చేయవచ్చు దీని ద్వారా అయితే. సో గైస్ ఇంకొక అడ్వాంటేజ్ గురించి డిస్కస్ చేయాలి అంటే దీంట్లో బ్యాటరీ లైఫ్ అన్నమాట. మినిమం 12 అవర్స్ వరకు అయితే ఇది మనకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఇంకొక అడ్వాంటేజ్ చూసినట్టయితే గైస్ ఈ స్టైరోఫోమ్ బాక్స్ అన్నమాట. ఈ బాక్స్ మనకు ఎటు వెళ్ళినా క్యారీ చేయడానికి పనికొస్తుంది. ఈ గింబుల్కి మనకి ఎలాంటి డ్యామేజ్ కాకుండా మనకి ఇది అన్ని విధాలుగా సేఫ్టీగా ఉంటుందన్నమాట. చాలా ప్రొటెక్ట్ చేస్తుంది మనకు. దీంట్లో పెట్టి కింద పడ్డా కూడా గింబల్కి ఏమాత్రం ఏం కాదు, నాది గ్యారంటీ. అలా ఉంది దీని క్వాలిటీ అనేది బాక్స్ది. సో గైస్ చూసారు కదా మరి ఇది ఇవాళ వీడియో. అండ్ గైస్ ఇంకా మన ఛానల్ని అయితే బాగా సపోర్ట్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చాలామందికి అయితే షేర్ చేయండి మంచి క్వాలిటీ వీడియోస్ తెలుగులో అని చెప్పండి. అలాగే మన ఛానల్ని ఇంకా బాగా సపోర్ట్ చేస్తే ముందు ముందు అయితే చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ని అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాగే ఈ వీడియోని ఇంతటితో పూర్తి చేస్తూ అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ అంటిల్ దట్ గుడ్ బై, టేక్ కేర్, దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. బట్ గైస్ ఈ వీడియో కొంచెం లెంతీగా అనిపించవచ్చు కానీ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కొద్దిగా లేట్ అనిపించవచ్చు, లేట్ అనిపిస్తుంది, సరే వన్ టేక్. సో వీడియో